వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. నిరంతరం మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తున్న బీజేపీ నేతల తీరు మారాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు మహ్మద్ కుతుబుద్దీన్ పాషా అన్నారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ తీరును ఖండిస్తున్నామని అన్నారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అరబ్ దేశాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్న తీరు బాధకరమని అన్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. భారతదేశం ప్రపంచంలోనే భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని కలిగి ఉందని, దీన్ని కాపాడాల్సిన బీజేపీ నాయకులే దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుండడం సరికాదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ దేశాన్ని ముస్లిం పెద్దలు పాలించారని, ఎప్పుడూ కూడా ఇలాంటి విద్వేషాలకు పాల్పడలేదని గుర్తు చేశారు. అలాంటి దేశంలో బీజేపీ నాయకులు మతం పేరిట రాజకీయాలు చేస్తూ విద్వేషాలకు పూనుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు మత విద్వేషాలకు పాల్పడకుండా సమాజంలో మత సామరస్యాన్ని మరింత పెంపొందించే విధంగా సహకరించాలని కోరారు. సమావేశంలో షేక్ షాహిద్, సయ్యద్ సిరాజ్, అబ్దుల్ రహమత్, మహమ్మద్ రఫీక్, మహమ్మద్ ముకీం, మహమ్మద్ అస్లం తదితరులు పాల్గొన్నారు. నుపుర్ శర్మ హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మృతుగా వ్యాఖ్యలు చేసేందు మరొకసారి చేస్తే మాత్రం సహించేది లేదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకరు బండి సంజయ్, తెలివిలేని దద్దమ్మ, వాడు మది తవాల అద్దవాల ఇద్దవాల అనుకుంటా శివాలయం తిరిగి తీసుకోండి, ఆ శివలింగాలు ఏంటంటే మేము తీసుకుంటామని అనుకుగా వ్యాఖ్యలు చేసి చేస్తుడు. అది కూడా ఆయన అనుకోవాలి, దేశంతో ఆయన కూడా క్షమాపణ చెప్పాలి. అదే తెల్లారులు ఇవ్వను కానీ ఏందే ఆ బీజేపీ నాయకులు నాకు అర్థం కాదు. మీకు నిజంగా మతాలు దానిపై ఇవి విదేశాలు చేయడం మానుకోండి, లేకుంటే రాబోయే రోజులలో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని మేము మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.